దొంగ దొంగ కేసీఆర్ గాడు వాడు ఏం చేయలేడు పీక్తాడు అడిసారి ఓట్లేసి రుణమాఫీ అన్నాడు వాడు ఒక్క రూపాయి ఉడక చేయలేడు వాతోటి ఊరుగాల పీర్ లేవదు వేస్ట్ పడిపోతుంది మీరు ఎవరికి ఓటేస్తారు మరి ఇప్పుడు నేను కాంగ్రెస్ కేసమే కాంగ్రెస్ కాంగ్రెస్ తప్పకుండా న్యాయం చేస్తుంది తప్పకుండా గెలుస్తుంది న్యాయం చేస్తదని మీ ఒపీనియన్ న్యాయం చేస్తది అది ఇంద్రమ్మ ఇల్లు గాని భూమి ఇస్తానాడు పేదలకు అన్నీ చేస్తది అది ఒక్కటేసారి రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి ఏ లే 70 సంవత్సరాలకు ఉండగానే పేదలకు భూమి చేయలే ఈ మొత్తం వచ్చి రుణమాఫీ అది ఇదని భూమి కబ్జాలు మాయగుడక 5 ఎకరాలు పోయింది కేసీఆర్ వచ్చినాకనే మేము ఊడ్చినాం మేమేమంటున్నామంటే పేదలు బాగుపడాలంటే కాంగ్రెస్ రావాలి రేవంత్ రెడ్డి వస్తే ఓకే కేసీఆర్ వచ్చినాక ఏం జరగదు అంటే పులి వస్తున్నా అంటే ఏమంటారు తెలుసా పులి బయటికి వెళ్తా అంటే కిరటాలు కట్టుకొని పులి రక్తం తాగుతాడు రక్తం తాగి మొత్తం చేస్తాడు అది కథ పేదోళ్ళు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజన్ రావాలి మీరైతే కాంగ్రెస్కి సపోర్ట్ కాంగ్రెస్కు సపోర్ట్ కాదు ఇప్పుడు కాదు ఇప్పుడైనా మేము తెలంగాణ కోటేసినాం కేసీఆర్ అంటే మేము కొట్లాడినాం ముక్కులు మొత్తం మొత్తం పోయినాయి మాయగుడక మేము కొట్లాడినాం తెలంగాణ వస్తే బీఆర్ఎస్ పెట్టిండు మన సొంతం ఇలా సొంతం పార్టీ అదేమన్నా బీఆర్ఎస్ ఉంది అది మేము వెయ్యాము వానికి ఓటే వేయం కేసీఆర్కు ఓకే ఇది మన వేయం అప్పుడు కొట్లాడింది కూడా మేమే ముక్కులు ముఖాలు మొత్తం మళ్ళెంకున్నాం ఆడు పోయేసింది మనకు చారణ కొడుకేయాలి పేదోళ్ళు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజన్ రావాలి అది చూస్తారు కదా ఇది మన పబ్లిక్ టాక్